తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల్ మండలంలోని కొండకట్టు హనుమాన్ దేవాలయం ఒక అద్భుతం. భక్తులు ఈ హనుమాన్ ఆలయానికి వస్తే సకల కష్టాలు తొలగిపోతాయి. ఈ హనుమాన్ని లక్షల మంది భక్తులు ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారు. ఇక్కడ ప్రతి ఏటా రెండు జయంతులు ఘనంగా నిర్వహిస్తారు. ఏటా ఇక్కడ జరిగే చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంతులకు ఇసుక వేస్తే రాలనంత మంది హనుమాన్ భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడి కొండలకు ఆనుకుని హనుమంతుడిని ప్రార్థిస్తే అన్ని కష్టాలు పోతాయని ఎందరో నమ్మి అలాగే పూజిస్తారు. మానసికమైన, శారీరకమైన బాధలన్నీ ఇలా చేస్తే పోతాయని లక్షల మంది నమ్మకం. అసలు ఈ కొండే ఒక రహస్యాద్భుతం. ఈ కొండ చుట్టూ ఉన్న వనమూలికలు మానసిక రోగాలను పోగొట్టే దివ్య ఔషధాలుగా పనిచేస్తాయి. వీటి శక్తి హనుమంతుడి మహిమతో ఈ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారి కొండగట్టయింది. అక్కడ వెలసిన హనుమాన్ స్వామి అపూర్వ దైవమయ్యారు. ఆలయ చరిత్రకొస్తే 50 ఏళ్ల క్రితం ముత్యంపేట గ్రామంలో ఉన్న సంజీవయ్య అనే పశువుల కాపరి పశువులను మేపుతూ కొండపైకొచ్చాడు. అందులో నుంచి కొండల్లో ఒక ఆవు తప్పిపోయింది. దానికోసం అడవంతా వెతికాడు సంజీవయ్య. తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని నిద్రలోకి జారుకున్న పశువుల కాపరికి అంజన్న కలలోకొచ్చాడు. తానిక్కడే ఒక పొదలో ఉన్నానని చెప్పాడు. తనను కనిపెడితే ఆవు దొరుకుతుంది అని కూడా చెప్పాడు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లో వెతికిన సంజీవయ్యకు హనుమాన్ ప్రతిమ దొరికింది. దీంతో వెంటనే పశువుల కాపరి చిన్నగా ఆలయం నిర్మించాడు. ఆలయం నిర్మించగానే నిజంగానే తప్పిపోయిన ఆవు దొరికింది. ఆ తర్వాత 160 సంవత్సరాల కింద కృష్ణారావు దేశ్ముఖ్ పెద్దగా ఆలయ పునర్నిర్మాణం చేశారు. కొండగట్టు అంజన్న ఆలయానికి మరో చరిత్ర కూడా ఉంది. ఇక్కడున్న గుహల్లో ఋషులు తపస్సు చేశారు. గుహల్లో రామనామం జపించారు. ఈ గుహల్లో నిద్రిస్తే రాత్రిపూట రామజపం వినిపిస్తుందట. ఇదిలా ఉండగా హనుమాన్ ఆలయంపై ఎక్కువ మందికి తెలిసిన చరిత్ర మరోటుంది. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోతాడు. లక్ష్మణుడి కోసం హనుమాన్ సంజీవని పర్వతం తీసుకుని వెళ్తాడు. ఆ సంజీవని పర్వతంలో నుంచి ఒక ముక్క రాలి కింద పడి అదే కొండగట్టుగా వెలిసింది అని మరో చరిత్ర చెబుతోంది. ఎక్కడైనా హనుమాన్కి ఏకముఖం లేదా పంచముఖాలుంటాయి, కానీ కొండగట్టులో మాత్రం ద్విముఖ హనుమాన్గా వెలిసారని చరిత్ర చెబుతోంది. ఒక ముఖం హనుమాన్ కాగా, రెండోది నారసింహస్వామివారిది. అంజన్న చుట్టూ ఉండే కొండల్లో విశేషమైన వనమూలికలున్నాయి. మానసిక రోగులు ఇక్కడ నిద్రిస్తే వనమూలికల వల్ల వారికి నయమవుతుందని ప్రసిద్ధి. ఇలా కొండగట్టు ఆలయానికి ఎన్నో రహస్యాలున్నాయి. ఇక్కడ అనేకమైనటువంటి వనమూలికలు ఉన్నాయి. విషయంగా ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ హనుమత్ వీర ఆకు అనేది ఒకటి ఇక్కడ అడవుల్లో ఉంది. తర్వాత ఈ సంజీవిని మూలిక ఉన్నట్టు కూడా ఋషులు చెప్పారు. చాలామంది ఇక్కడ సంతానహీనులు, మతిస్థిమితం లేని వారు, గ్రహ బాధతో ఉన్నటువంటి వారు ఇక్కడ 41 రోజు స్వామివారికి ఇక్కడ అర్చన చేసినట్టయితే, ప్రదక్షిణ చేసినట్టయితే వారి వారి రుగ్మతలు కూడా అన్నీ కూడా పోతాయి. ఇప్పటికి కూడా ఈ ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఇక్కడ స్వామివారి సన్నిధానంలో 41 రోజు, 21 రోజు, 11 రోజు వాళ్ళు వీళ్ళు బట్టి ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణ చేసి ఇక్కడ నిద్రించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించినట్టయితే వారికి అంతా కూడా అనుకూలం జరుగుతుంది. మహోన్నత శక్తి గల ఈ ఆలయం కోరిన భక్తుల కొంగు బంగారం. ఇలాంటి అపూర్వ రహస్యాలు గల ఆలయం మరెక్కడా లేదు. అందుకే ఇక్కడ ఈ హనుమాన్ దేవాలయాన్ని లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. హనుమాన్ భక్తులు మాలధారణ చేస్తారు. దేశ విదేశాల నుంచి మానసిక రోగులు ఇక్కడికి వస్తే వారి పరిస్థితి మెరుగవుతుందని నమ్మకం. అలా జరిగిన అద్భుతాలు కూడా ఉన్నాయి.